బీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు కార్పొరేటర్ పగుడాల శిరీషతో కలిసి బాలాజీనగర్ డివిజన్లో పర్యటించారు. వివిధ ప్రాంతాల్లో అసోసియేషన్ సభ్యులతో కలిసి ఆత్మీయ సమ్మేళనాలలో పాల్గొన్నారు. బాలాజీనగర్ డివిజన్లో మంచినీళ్ల కొరతతో చాలా ఇబ్బంది పడేవారమని గుర్తు చేశారు. ఇప్పుడు 24 గంటల విద్యుత్, మంచినీరు, సీసీ రోడ్లు వంటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకున్నామని మాధవరం కృష్ణారావు తెలిపారు. ఎస్టీపీ ప్లాంట్లు నిర్మించుకుని ఆదర్శ నియోజకవర్గంగా మార్చుకుందామని అన్నారు. ఇంత అభివృద్ధి చేస్తున్న కేసీఆర్ను మరోసారి గెలిపించుకోవాల్సిందిగా పిలుపునిచ్చారు. మన ఇంటికి కింది నుంచి అపార్ట్మెంట్ పైకి ఎక్కేయాలంటే సుమారు 100,000 రూపాయల బిల్లు వస్తున్నాం. అటువంటిది హైదరాబాద్ ఉన్నటువంటి కోటి జనాభా ఉన్నటువంటి దగ్గరికి ఇంత పెద్దగా మంచిని దిగగలుగుతున్నాం అంటే అది విజన్ ఉన్నప్పటికీ ఇంత నీళ్ళు దిగలిగాం. ఇంతమంది కాంగ్రెస్ పరిపాలించినప్పుడు ఎక్కడ కూడా హైదరాబాద్ నగరానికి మంచిని గురించి ఆలోచించాలి. 3 కోట్ల మంది 4 కోట్ల మంది ఉన్న తెలంగాణలో 50 లక్షల హైదరాబాద్లో మంచినీటి సమస్యలు ఉంటాయి. గుండాలు పట్టుకొని వెళ్ళిపోయారు. ఆడపిల్లలు అయితే చాలా బాధపడతారు. ఇట్లా మీటింగ్లో పెడితే ప్రస్తుతం మీ నీళ్ళ సంగతే మాట్లాడుతుండే తప్ప వేరే సంగతి మాట్లాడతారు. మాకు నీళ్ళు ఇవ్వండి, నీకు ఓటేస్తాం అనే మాట గతంలో నేను ఫస్ట్ 14 లేవటప్పుడు మాట్లాడాను. ఈరోజు ఎక్కడ పోయినా ఆడపిల్లలు కానీ ఎవరు కానీ నీటి సమస్య ఉందా అంటే బొమ్మడగా నీళ్లు నడుస్తున్నాయి సార్, నీటి సమస్య లేదని చెప్తా ఉన్నారంటే విజయనగర నాయకుడు ముఖ్యమంత్రిగా చేయడం అనేది